నీకు పని లేనట్టుంది ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది కదా పద కామ్ ఇది నా ఛానల్ నువ్వు నాకు పని లేదు ఇల్లు పని పని లేనట్టుంది నీకు పుల్లలు పెడుతున్నావు ఫస్ట్ క్వశ్చన్ లోనే వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్ తో ఆన్సర్స్ ఇస్తున్నారో ఇంకొకటి మర్చిపోయా ఆన్సర్ మర్చిపోయా ఏం మర్చిపోయా అన్ని అడిగాను కదా అని మహా हेलो एव्रीवन वेलकम बैक टू मांसा व्लॉग्स सो मन मोन्ना व्लॉग चूसते वाल ब्रदर नी रेवंत गुरिंची अन्नी क्वेश्चन्स अड़गामु सो रेवंत एंटो वाल ब्रदर द्वारा मन चाला तेलिसिंदी सो ई रोजु वाल चेल्लल द्वारा मन इंका कोई विषया रेवंत गुरिंची तेलुसुकुंदाम सो हेलो मोनिका एंड निखिला हेलो एंड ई रोजु మిమ్మల్ని రేవంత్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్యామిలీకే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి రేవంత్ గురించి వాళ్ళ అన్నయ్యని మొన్న ఇంటర్వ్యూ చేశా సో మిమ్మల్ని కూడా వీళ్ళిద్దరూ రేవంత్ వాళ్ళ సిస్టర్స్ అన్నమాట సో ఫస్ట్లీ రేవంత్ బిగ్ బాస్కి వెళ్ళినందుకు మీరు ఎందుకు అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బేసికలీ ఏంటంటే రేవంత్ అనే పర్సన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సో మనకు ఆల్రెడీ తెలిసినట్టు ఎవరైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే అంటే ఒక సామెత కూడా ఉంది యథార్థవాది లోక విరోధి అన్నట్టు మనం ఏదైనా స్ట్రైట్గా మాట్లాడినప్పుడు ఎవరికైనా చాలా చెడ్డ అవుతాం సో స్టార్టింగ్ నుంచి ఏంటంటే బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ ఒక జడ్జిమెంటల్ షో ఎవరు వెళ్ళినా ఎంత 100% మంచివాడు వెళ్ళినా సో ప్రతి పర్సన్కి ఉన్న జడ్జిమెంటల్ వ్యూస్ వల్ల ఒక పర్సన్ గురించి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా బయటకు వస్తుంది సో దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు రేవంత్ అనే వెళ్ళాడు అంటే వాళ్ళందరికీ ఏమో తెలియదు కానీ మాకు రేవంత్ అంటే ఒక 100% ఇచ్చే ఒక వ్యక్తి ఏదైనా తన 100% ఎఫర్ట్స్ పెట్టే వ్యక్తి అని కాబట్టి మాకు ముందు నుంచే ఆ కాన్ఫిడెన్స్ రేవంత్ అనేతో పాటు ఉంది దట్ మాకే కాదు మనందరికీ బికాజ్ వీ ఆల్ నో రేవంత్ వాట్ ఈస్ రేవంత్ అని సో అందుకే వీఆర్ సో ఎక్సైటెడ్ అండ్ ఈ పాయింట్లో కూడా ఎప్పటికీ కూడా రేవంత్ తన కాన్ఫిడెన్స్తోనే విన్ అయి బయటకు వస్తాడు అన్న నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది మన ఫ్యామిలీలో బికాజ్ వీ ఆల్ నో హిమ్ వాట్ ఎగ్జాక్ట్లీ రేవంత్ ఈజ్ అనేది మనకి తెలుసు కరెక్ట్ చూసారు కదా ఫస్ట్ క్వశ్చన్లోనే వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్తో ఆన్సర్స్ ఇస్తున్నారో సో అదే క్వశ్చన్ నేను నిఖిల ఎందుకంటే నిఖిల సైలెంట్గా ఉంది నిఖిలని అడుగుదా అంటే బేసిక్గా ఏంటంటే మేము కలిసి ఇలా ఉన్నప్పుడు ఫుల్గా మాట్లాడుకోవడం కలిసి అల్లరి చేసుకోవడం ఇలా ఫార్మల్గా ఇంటర్వ్యూ అంటే అక్కడ కెమెరాస్ పేరుకే ఉన్నాయి కానీ మాకు మానసతో ఉన్న బాండింగ్ కానీ రేవంత్ అనే సంతోషాన్నితో ఉన్న బాండింగ్ కానీ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది సో మేము ఆ పర్టికులర్ ఆ రా మెటీరియల్ మీ అందరికీ చూపిస్తున్నాం సో దిస్ ఈజ్ ఆల్ హౌ వీ యాక్చువల్లీ ఆర్ దట్స్ ఇట్ కరెక్ట్ మేము ఇలాగే ఉంటాము కెమెరా ముందే కాదు వెనకాల కూడా ఇలాగే ఉంటాం కాకపోతే ఇంకొన్ని కుళ్ళు జోకులు వేసుకుంటాం కానీ కెమెరా ముందు వేయద్దు కాబట్టి ఇప్పుడు వేయట్లేదు చాలా డీసెంట్గా చెప్పేలా చేస్తున్నాం యాక్చువల్లీ డీసెంట్గా ఉండాలి సో ఇప్పుడు నిఖిల నువ్వు చెప్పు నువ్వు మీ అన్నయ్య బిగ్ బాస్లోకి వెళ్ళినందుకు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ మేము ప్రతి సీజన్ మేము ఫుల్గా కంటిన్యూస్గా చూసేవాళ్ళం వాచ్ చేసేవాళ్ళం రేవంత్ అన్నయ్య ఎప్పుడు బిగ్ బాస్ చూసేవాడు కాదు అయితే మేము ఎప్పుడు చెప్పేవాళ్ళం రేవంత్ అన్నయ్య నువ్వు వెళ్తావా అని అడిగేవాళ్ళం కూడా అయితే రేవంత్ అన్నయ్య చూద్దాం వెళ్తాను ఒక టైం రావాలి వెళ్ళడానికి అని కూడా అనేవాడు బట్ మొన్న వెళ్తాను అన్నప్పుడు నేను అడిగాను ఇన్ని రోజులు నువ్వు వచ్చిన ఆపర్చునిటీని వదులుకున్నావు బట్ ఎందుకు ఇప్పుడు వెళ్తున్నావు అని అడిగితే రేవంత్ అని అన్నాడు ఈసారి నాకు వెళ్ళాలనిపిస్తుంది ఐ వాంట్ టు షో అంటే నాకున్న ఏంటది నాకున్న కొన్ని వర్క్స్ అవన్నీ పక్కన పెట్టి కూడా నేను వెళ్తున్నాను సంథింగ్ ఐ హ్యావ్ టు అచీవ్ అన్నదానికి నేను వెళ్తున్నాను సో మీ సపోర్ట్ అందరి సపోర్ట్తో నేను వెళ్తున్నాను సో నాకు ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంది నేను ఖచ్చితంగా విన్ అవుతాను అని అన్నాడు అప్పుడు వెంటనే నాకు వచ్చిన థాట్ ఏంటంటే రేవంత్ అన్నయ్య అన్నవాడు అన్నిట్లోనే 100% గేమ్ అనే కాదు ఇక్కడనే అంటే గేమ్ మనం చూస్తున్నప్పుడు అందరూ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడేంటి ఇంత ఓవర్ కాన్ఫిడెన్సా అని అనిపిస్తుంది కానీ నాట్ ఓన్లీ ఆ గేమే కాదు మేము లూడో ఆడేవాళ్ళం మేము హౌసీ ఆడేవాళ్ళం ప్రతి దాంట్లో కూడా రేవంత్ అనే విన్ అవ్వాలనే ఆడేవాడు దట్ డజంట్ మీన్ ఓవర్ కాన్ఫిడెంట్ కాదు బట్ తను ఎప్పుడు విన్ అవ్వడానికే చూస్తాడు అవతల అండ్ మాకు కూడా చెప్పేవాడు ఏదైనా ఒక పాసిబుల్ థింగ్ వెళ్ళాలి అంటే రేవంత్ అన్నయ్య ఇంటర్వ్యూ ఇస్తున్నా అంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే అక్కడికి వెళ్ళి నువ్వేం చెప్తావే నీ మీద మన మీద మనకి నమ్మకం ఉంటేనే అవతల వాళ్ళకి మనమే ఓహో
ఈ పర్సన్కి మనం ఒక పనిస్తే తిను చేయగలదు అన్న కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలి అని ఒకటి చెప్పేవాడు ఎప్పుడూ కూడా. అండ్ నేను ఈ పాయింట్ ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే, నేను చాలా వరకు మనం చూసిన తర్వాత యూట్యూబ్లో రివ్యూస్ అనే కానీ కమెంట్స్ అనే కానీ నేను చూస్తున్నాను, రేవంత్ అన్న లోపల బిగ్ బాస్ మేము చూడలేదు అన్నదానికి చాలామంది కింద పెట్టారు, అలా అందరూ చెప్తారు అని. బట్ నేను 110% చెప్తున్నాను, ఫస్ట్ సీజన్ నుంచి 5 సీజన్స్ వరకు ఒక్క సీజన్ కూడా అసలు బిగ్ బాస్ అంటే ఏంటి, బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటి, లోపల ఎలా జరుగుతుంది అని రేవంత్ అన్నకి అసలు తెలీదు. వి ఆల్ నో, మేము చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ బికాస్ మా దాంట్లో మేము ప్రతి సీజన్ బాగా ఫాలో అవుతాం. ఒక డిస్కషన్ వచ్చినా కూడా అసలు తెలియదు, వెళ్తున్నప్పుడు కూడా ఆ 1 మంత్ ముందు నుంచి మేము రేవంత్ అన్నతో ఉండడం జరిగింది. సో ఆ టైంలో కూడా బిగ్ బాస్ గురించి మాట్లాడితే వద్దే నాకేం చెప్పొద్దు, నేను అక్కడికి వెళ్ళి రాగా నాకు ఏం అర్థమైతే అలా చేస్తానన్న వ్యక్తి తను. సో ఏది ముందు ప్రిపేర్ అయి వెళ్ళడం కాదు, అక్కడికి వెళ్ళి తన 100% ఎఫర్ట్స్ చూపించి అది గెలుచుకుని వచ్చే పర్సన్ తను. దాంట్లో కూడా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియన్ ఐడల్, మన అందరికీ తెలుసు. ఒక నార్మల్ లాంగ్వేజ్ రాకుండానే మనం కమ్యూనికేట్ చేయడానికి చాలా బాధపడతాం, బట్ మ్యూజిక్ ఇస్ సంథింగ్ విచ్ మనం అందులో ఒక 100% డెడికేషన్ పెడితే ఏదైనా సాధించగలం అన్న దానికి ఎగ్జాంపుల్ రేవంత్. సో తను ఏదైనా నేను సాధిస్తాను అన్న కాన్ఫిడెన్స్ తన మనసులో ఉంది. ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, మన మీద మన నమ్మకం ఎప్పటికీ ఉండాలి. దట్ ఇస్ అ లైవ్ ఎగ్జాంపుల్ రేవంత్ అన్నకి. అది హీ సేస్ విల్ పవర్, విల్ పవర్. చెప్పినప్పుడు కూడా మేము అదే అనుకున్నాం, ఇంకా క్వశ్చన్స్ ఆన్సర్స్ అని కాదు, రేవంత్ అన్నయ్య గురించి చాలా తెలుసు. నేను ఇలానే వీళ్ళిద్దరిని చెప్పుకుంటూ ఇలా అంటే వాళ్ళ అన్నయ్య గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా ఉంది వాళ్ళ దగ్గర. సో నేను ఇలానే కూర్చుంటా క్వశ్చన్స్ అడగకుండా మీరు చెప్తాను. ఓకే ఓకే మాన్స, నీకు ఛాన్స్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. సో రేవంత్ లో మీకు అనిపించే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? ప్లస్ నువ్వు చెప్పు మోనిక, మైనస్ నువ్వు చెప్పు. ప్లస్ యాక్చువల్లీ అందరికీ తెలిసినట్టు కాన్ఫిడెన్స్, అది పక్కన పెట్టేస్తే ఫ్యామిలీతో కావాలంటే 100 మంది ఉన్నా 100 మంది దగ్గర కావాలి, వీళ్ళొద్దు వాళ్ళొద్దు అని కాదు, అందరినీ కూర్చోబెట్టుకొని మంచిగా అందరితో మాట్లాడతాడు. అండ్ ఏదైతే కోపం అని మనుషులు అంటున్నారో నేను అది పాజిటివ్గా చెప్తా, ఎందుకంటే కోపం అనేది మనకి ఎవరి మీదైనా ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళ మీద వస్తుంది, ఎవరి మీద పెడితే వాళ్ళ మీద చూపించడం. సో ఆ కోపం చూపించాడంటే వాళ్ళ మీద ఏదో నమ్మకం పెట్టుకున్నాడు కాబట్టి కోపం చూపించాడు. సో నా దృష్టిలో కోపం ఆల్సో ఈజ్ పాజిటివ్ బికాస్ మేమంటే అంత ఇష్టం కాబట్టి మా మీద కోపం చూపించాడని నేను అనుకుంటా. సో ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా అంతే, వాళ్ళు అంటే ఇష్టం కాబట్టి, ఎందుకంటే అందరూ నా వాళ్ళు అనుకునే అమాయకత్వమైన మనస్తత్వం రేవంత్ అనేది. తెలివి అన్నది పక్కన పెట్టేస్తే తెలివి అని నేను మాట్లాడను బికాస్ హీఈస్ వెరీ ఇన్నోసెంట్, తనకు అంత పెద్దవాడిగా చూపించినా కూడా హీఈస్ అ 5 ఇయర్స్ చైల్డ్, తనలో ఒక 5 ఇయర్స్ చైల్డ్ ఉన్నాడు అన్నదానికి నిదర్శనం. ఏదైనా కూడా ఇప్పుడు మనం ఏదైనా గేమ్ ఆడినా ఏదైనా వెంటనే ఓడిపోతే లోపల బాధేస్తుంది, ఎక్స్ప్రెస్ చేసేస్తాడు. నేను నమ్మేది ఏంటంటే మనకి ఏదున్నా బయటకు చూపించేయాలి, బికాజ్ లోపల అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక పాయింట్కి చికాకు వచ్చేస్తుంది, అరే ఏంటి అసలు ఇది, చిరాకు వస్తుంది నా మీద నాకు అది చెప్పేస్తే ఆ టైంకి వెళ్ళిపోతుంది. సో మనం హ్యాపీగా ఉంటాం. నేను నమ్మే అదే సిద్ధాంతం రేవంత్ అన్నయ్యలో కూడా చూసా, మనందరికన్నా 100% ఎక్కువ ఉంటాడు రేవంత్ అన్నయ్య అందులో. అండ్ మైనస్ నువ్వు చెప్పు ఇప్పుడు చూద్దాం. మైనస్ అంటే ఇప్పుడు ఏ విషయం అయితే బిగ్ బాస్లో రన్ అవుతుందో ఫుడ్ గురించి అంటున్నారు, అందరికీ ఇవ్వకుండా సెల్ఫిష్గా తనే దాచుకుంటున్నాడు ఇవన్నీ అంటున్నాడు. సో నేను ఆ మైనస్లో కూడా ప్లస్సే చెప్తా, బికాస్ అది నాకు తెలిసినంత వరకు మైనస్ కాదు, రేవంత్ అనేలో అన్ని పాజిటివ్సే. బట్ ఎవ్రీ పర్సన్ అందరికీ నచ్చాలని రూల్ లేదు, మాకు 100% తెలుసు కాబట్టి తను ఏం చేసినా కూడా వీ థింక్ దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. అది కూడా నేను నెగిటివ్ అని అన్నాను, తను ఏదైతే సెల్ఫిష్ అని అంటున్నారో, ఫుడ్ ఇవ్వను అని అంటున్నారో, అదంతా కూడా వాళ్ళ మీద అభిమానం. ఆ టైంలో దాచి తను పెట్టుకున్నా అది ఖచ్చితంగా అందరికీ షేర్ చేస్తాడు, తను ఏ రోజు ఒక్కటే కలిపి తినడు, అందరి ముందు పెట్టుకుని తినడం వల్ల దాచుకుని వాళ్ళ ముందే వెళ్ళకేస్తాడు ఈ డిష్లో. సో వాళ్ళ దగ్గర వాళ్ళ కళ్ళ ముందే దాచి వాళ్ళ దగ్గరే తెచ్చి అన్నీ చేసినప్పుడు అది నాకు తెలిసి సెల్ఫిష్నెస్ కాదు, జస్ట్ అది చైల్డిష్ అంతే. అందరికి ఇవ్వాలి అంటే ఒక రకమైన హడావిడి, నేను చేస్తున్నాను అని తెలుసు, నా దగ్గర ఉండాలి అన్న దీంతోనే తప్ప తనకి అది మైనస్ కాదు.
అసలు రేవంత్ లో మైనస్ లే లేవు, ఇద్దరు ప్లస్ లే చెప్తున్నారు. వీళ్ళు సేఫ్ గా మారుతున్నారు అనిపిస్తుంది. సేఫ్ కాదు, రేవంత్ అనే నేచరే అంత. అది నేచర్ దాన్ని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు మైనస్ అనిపించట్లేదు. అది చూసే వాళ్ళకి మేబీ అనిపిస్తుంది. సో మైనస్ లే లేవు రేవంత్ లో. ఉన్నాయి, మైనస్ లు ఉన్నాయి, చూసే వాళ్ళకి తెలుస్తుంది. బట్ యాజ్ ఎ సిస్టర్స్ గా ఆ మైనస్ కూడా మాకు పాజిటివ్ లానే కనిపిస్తుంది. అంత మంచి చెల్లెలు నాకుంటే ఎంత బాగుంటారు. ఓకే, రేవంత్ తో మీకు చిన్నప్పటి ఒక ఫన్నీ మెమరీ ఏమైనా ఉందా? ఆ నాతో ఉన్నాయి. అంటే ఒకటి చెప్పడం కష్టం, బట్ ఇద్దరు ఒక్కొక్కటి చెప్పండి. ఇద్దరు ఒకటి తీసుకోవాలి అంటే, యాక్చువల్లీ రేవంత్ అన్నయ్య ఒక టూ పర్టికులర్ స్టాండర్డ్స్ మా ఇంట్లో ఉండేవాడు. నేను రేవంత్ అన్నయ్య ఒకటే క్లాస్. సో నాన్న ప్లాంక్స్ ఉంటాయి కదా మనకు అప్పుడు ట్రెడిషనల్గా ఉండే, ఇలా పేపర్ పెట్టుకొని ఇలా పేపర్ దీనిలో అయితే ఏం చేసేవాడు, నేను స్టార్టింగ్ నుంచి ఎవరేం చెప్పినా నమ్మేసే టైప్ కొంచెం ఎప్పుడు. అయితే అది తీసుకొచ్చి అన్నీ కోతి పనులే. కోతి అంటే నిదర్శనం రేవంత్ అన్నయ్య. అన్నీ కోతి పనులే, ఒకటి కాదు ఇంకా నా ఉద్దేశం కోతి రేవంత్ ప్లాంక్ది ఈ క్లిప్ ఏదైతే ఉందో అది తీసేసేవాడు విరక్కొట్టేసుకొని. అది సైలెంట్గా ప్లాంక్ మీద పెట్టేసి ఉన్నాడు, ఉంచేశాడు. ఒకరోజు నేను అలాగే ఎగ్జామ్ తీసుకెళ్ళిపోయాను. అయితే సడన్గా వాళ్ళు పేపర్ ఇచ్చి నేను ఇలా అనేసరికి ఆ క్లిప్ తీసుకెళ్ళి లెక్చరర్ తల మీద తల్లింది. నన్ను బయటికి పడికి నన్ను బయటకు తీసుకెళ్ళి ఇంటికి వచ్చి క్లిప్ తీసింది నువ్వే కదా రేవంత్ అన్నయ్య అని అంటే, అవును బెండా అనుకుని అలా వెళ్ళిపోయాడు. బికాస్ మా పేర్లని మౌని నిక్కు అని పిలవడం రేవంత్ అన్నయ్య డిక్షనరీలోనే లేదు. ఎప్పుడు బండా 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 అని పిలిచేవాడు, విచ్ ఐ లైక్ ఇట్. ఎందుకంటే అదే నేను కొంచెం సన్నంగా ఉండేదాన్ని, అప్పుడు నన్ను బక్క అనేవాడు. ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాను కాబట్టి మోటా అయ్యాను కాబట్టి కొంచెం ఎక్కువ నన్ను అయితే బండా అనే పిలిచేవాడు. అలా వెళ్ళి పరిగెట్టడం, కోతి వేషాలు వేయడంలో నెంబర్ వన్. నువ్వు చెప్పు. నాకు రేవంత్ అన్నయ్య కంటే ఎక్కువ గేమ్స్ లోనే ఉంటాయి మా ఇద్దరివి. నేను రేవంత్ అన్నయ్య క్యారమ్స్ ఆడిన నువ్వు ఇలా కొట్టవే, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పి నేను రేవంత్ అనే ఒక టీం ఉన్నప్పుడు, అంటే బొమ్మరిల్లు ఫాదర్ లాగా, అంటే నీ గేమ్ కూడా రేవంత్ ఆడాలి విన్నింగ్ కోసం. యాజ్ మనం ఎలా అయితే చూస్తున్నామో విన్నింగ్ కోసం మేము ఇద్దరం గెలవాలి అని నాకు కొంచెం అన్ని ఇస్తూ ఉంటాడు అనమాట. ఒక్కసారి నేను ఏదైనా మిస్ చేశానంటే అంతే, ఇంకా ఆ రోజు నాకు ఉన్నట్టే. ఇంకో కామెడీ, రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే ముందు మేము అందరం హౌసీ ఆడుకోవడం, వైజాగ్ వెళ్ళి అక్కడ లూడో అలా ఆడడం జరిగింది అనమాట. సో నైట్ టైమ్స్ ఎవరిని పడుకొని ఇచ్చేవాడు కాదు, ఇలా దుప్పటి వేసుకుని పడుకుంటే మౌని అని వచ్చేసరికి నలుగురు కలిపి ఒక్కసారి ఏమైంది సడన్ గా ఏంటి వాయిస్ అని లేచాం. ఫుల్ నవ్వుకున్నాం, ఇల్లు ఇల్లు అంతా రచ్చ రచ్చ అంటే మన నీకు కూడా తెలుసు కదా, మనం కలిస్తే రాత్రి 3-4 మధ్యాహ్నం 1 గంటకు లేవడం మనకి తెల్లారడం పడుకోనివ్వడం తెలుసు. కామెడీ అంటే నెక్స్ట్ లెవెల్. అసలు ఎంత కామెడీ అంటే అంత కామెడీ. రేవంత్ అన్నయ్య సంతోష్ అన్నయ్య లేకపోతే మా ఏదైనా ఫెస్టివల్ కానీ మేము ఫ్యామిలీ మీట్స్ కానీ అస్సలు బాగా జరగవు. అంటే వాళ్ళిద్దరు ఉంటే ఆ హడావిడే వేరు, వాళ్ళిద్దరు లేకపోతే మాకు అసలు వెళ్ళబుద్దే లేదు. కోతి పనులు మిస్ అవుతాయి, కోతి పనులు అసలు మొత్తం ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో ఎవరు అడిగినా వాళ్ళు చెప్తారు వాళ్ళిద్దరు ఉంటే, వాళ్ళిద్దరు ఉంటే హడావిడి. మాకు అన్నయ్యలు మిస్ అయినా చాలా మిస్ అయినట్టే అనిపిస్తుంది, చాలా మిస్ అవుతాం. సో నెక్స్ట్ ఇది కొంచెం కష్టమైంది. మీ ఇద్దరిలో రేవంత్ కి ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఎక్కువ ఇష్టం అంటే ఇద్దరం ఇష్టమే, బట్ అలా చెప్పద్దు మళ్ళీ సేమ్ గే మారుతున్నారు. సరే సరే, ఇప్పుడు నేను చెప్తా. ఇష్టమే కానీ చిన్నప్పుడు నేను కొంచెం చిన్నదాన్ని కాబట్టి, అంటే మా అందరిలో నన్ను కొంచెం ఎక్కువ ప్యాంపరింగ్ గా అన్నిటికీ నన్ను అన్ని ఇచ్చేసి బాగా ఇచ్చి చూసేవారు. ఎప్పుడైతే అక్క రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ ఇంట్లోనే ఉండేది కాబట్టి, దాని జాబ్ ఇంట్లోనే ఉండేదాన్ని కదే మళ్ళీ వాళ్ళ అదే మీ ఇంట్లో ఉండేది కాబట్టి రేవంత్ అన్నయ్యకి కొంచెం ఎక్కువ ర్యాపో దాంతో పెరిగింది. అంటే ర్యాపో అంటే ఏదో ఇదనుకుంటారు, అసలు ఎంత ర్యాపో అంటే ఏదున్నా. అంటే ఇప్పుడు అన్నా చెల్లెల బాండింగ్ నార్మల్గా ఎలా ఉంటుంది అని అందరికీ తెలుసు, బట్ నాకు ఎలా అంటే ఆఫీస్లో నాకు ఏమైనా అర్థం కాకపోతే వచ్చి అడిగేదాను అనమాట అన్నయ్యల్ని. అలా నైట్ టైమ్స్ నేను నైట్ షిఫ్ట్ చేస్తూ ఉండే, ఇంటికి రాగానే పడుకొని వచ్చేవాడు కాదు, ఏదో ఒక జోకులు అడిగేవాడు, ఇలా అయిందా అలా అయిందా, నీకు ఒక మట్టిపూర్రా, నీకు ఏం అర్థం అవ్వదు అసలు అని చెప్పి ఒక రకమైన జోవియల్ ఫ్యాక్ట్లో. సో అలా ఏమైందంటే ఏమైనా వచ్చి చెప్పడం వల్ల బాండింగ్ అనేది తెలియకుండానే పెరిగింది. సో ఇప్పటికి కూడా ఏదైనా ఉంటే ఫోన్ చేసి ఒక గంటలు గంటలు మాట్లాడడం,
అలాగ మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు మనం ఇంటరప్ట్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. లిజనింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి రేవంత్ అన్న దగ్గర నాతో కంపేర్ చేస్తే. ఇంకొకటి, రేవంతే బిగ్ బాస్ విన్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే వేరే వాళ్ళు ఎందుకు అవ్వద్దు, రేవంతే ఎందుకు అవ్వాలి? నా దృష్టిలో ఏంటంటే, రేవంత్ ఇస్ సంథింగ్ అ ప్యాకేజ్. ఇప్పుడు ఒక పర్సన్ ఒక ప్రేక్షకుల దగ్గరికి వస్తున్నాడు అని అంటే చాలామంది కొన్ని మైనర్స్లు ఉన్నవి తగ్గించేసుకుంటారు, బట్ రేవంత్ అనే 100% చూపిస్తున్నాడు. నేనెందుకు 100% అని చెప్తున్నానంటే, రేవంత్ అన్నయ్య ఎలా అంటే, బయట ఫ్రెండ్స్తో ఉన్నదానికన్నా ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు. ఈవెన్ చాలాసార్లు టీవీలో కూడా చెప్పడం జరిగింది అది. సో మనకి తెలుసు రేవంత్ అన్నయ్య ఎందుకు అంటే, ఇక్కడ ఎలా ఉన్నాడో అక్కడ కూడా అలాగే అన్నాడు. ఇంకా యాక్చువల్లీ నెగిటివ్స్ చెప్పండి, కోపం అని అన్నారు, అక్కడ చూపిస్తున్న కోపం 30%, చాలా మార్చుకున్నాడు. యాక్చువల్గా మనకు తెలుసు కోపం ఎంత లెవెల్లో ఉంటుంది అని. సో అంత తగ్గించుకున్నాడు, మైనస్ అని చెప్పింది అంత తగ్గించుకున్నాడు. సో తను కంప్లీట్ ప్యాకేజ్, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ కానీ, హార్డ్ వర్క్ కానీ, ఒక్క టాస్క్ కూడా అబ్బా ఇప్పుడు నేను ఆడలేను అని గివప్ చేసిన టాస్క్ ఒక్కటి కూడా లేదు. మొన్న టికెట్ ఫినాలే గివప్ చేశారు అని కూడా అన్నారు, గివప్ కాదు. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో తనకు అనిపించింది తను చేశాడు, అంతేగాని నేను వెనకాల ఎక్కడ ఎలా ఉంటాను, నాకు ప్రేక్షకుల దగ్గర కెమెరాస్, తనకు అలాంటివి తెలీదు. తను ఎలా అయితే ఉన్నాడో అలా ఉన్నాడు. సో ఎప్పుడైనా జెన్యున్గా ఉండే పర్సన్ ఏ దాంట్లోనైనా గెలవడం మనకు తెలుసు. సో యాజ్ అ రియాలిటీ షో, రియల్ పర్సన్ షుడ్ కమ్అవుట్. సో రియల్ పర్సన్ చూపించింది రేవంత్, ఎందుకంటే మనకి రేవంత్ అనే గురించి తెలుసు కాబట్టి. సో ఆ పర్టికులర్ చూపించిన దాంట్లో 100% హీ షాట్. సో వాళ్ళకి తెలియదు కాబట్టి మనం వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ ఏంటి? రేవంత్ ఈజ్ అ ఫుల్ ప్యాకేజ్. తను అక్కడ ఇక్కడ ఎలా ఉండేవాడో అక్కడ కూడా అలానే. అయితే దీని వల్ల మనం ఏం చేద్దామంటే, కాపీ పేస్ట్ చేసిద్దాం. 100% డెడికేషన్ ఇన్ టాస్క్, ప్రతి ఒక్కరితో బాండింగ్, ఒకే నిమిషాలతో ప్రతి ఒక్క నిమిషంలో ఇలా మారిపోవడం. అండ్ నేను ఈ ఒక్క పాయింట్ క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను మాన్సా, ఏంటంటే మనం చాలాసార్లు చూసాం నామినేషన్స్ అయిన తర్వాత వెంటనే ఇలా మారిపోవడం, ఏంటి రేవంత్ నటిస్తున్నాడా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది, బికాజ్ వాళ్ళకి తెలియదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నా, మేము హౌసి ఆడినప్పుడు కానీ, లూడో ఆడినప్పుడు కానీ మన అందరం కలిసి ఏదైనా అనిస్తాడు అని తర్వాత రోజు మేము చాలా సైలెంట్గా ఉంటాం పడుకున్నప్పుడు. మార్నింగ్ లేచేసరికి ఏమీ ఉండదు, వచ్చి ఏమే ఇంకా పడుకున్నావు లే, ఏంటి ఇంకా పడుకున్నారు, లేండి 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 అని కొద్ది జోక్లేసి మళ్ళీ ఏదో లంచ్ ప్రిపేర్ చేయడం. అప్పుడు మాకు అనిపించేది ఏంటిది అని, ఇంకా తర్వాత మాకు అలవాటు అయిపోయింది. సో బేసికలీ రేవంత్కి ఏదున్నా ఆ టైంలో ఇలా పోతుందే గానీ అది తీసుకొని డ్రాగ్ ఆన్ చేసే మెంటాలిటీ కాదు, బికాస్ తన ఆ పర్టికులర్ నెగిటివిటీని డ్రాగ్ ఆన్ చేయడు. హీస్ అ వెరీ పాజిటివ్ పర్సన్. అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పుడు రేవంత్ని వదలరు. సో మేం వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. నా మాటల్లోనే మీ అందరికీ అర్థమై ఉండొచ్చు హౌ కాన్ఫిడెంట్ వీఆర్ టువర్డ్స్ రేవంత్ అని. సో నేను కోరుకున్నదల్లా ఒకటే, మీకు అనిపించిన దాంట్లో, మీరు చూసిన దాంట్లో మీకున్న క్వశ్చన్స్ని మేము ఇలా జస్టిఫై చేసాం యాజ్ ఏ ఆడియన్గా. సో ఇప్పుడు మీకు ఒక ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, అండ్ ఈ పాయింట్స్ మీకు ఇంకా క్లారిటీ వచ్చాయనే నేను అనుకుంటున్నా. సో అదంతా చూసి మీ జడ్జ్మెంట్ ద్వారా ఓట్స్ వేసి మా అన్నయ్యని గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందుకే ఈరోజు మేము ఇలా కూర్చొని మా అన్నయ్య గురించి మీకు చెప్తున్నాం, బికాస్ ఫ్యామిలీ ఈజ్ అ పీపుల్, వాళ్ళకే 100% ఆ కంటెస్టెంట్ గురించి తెలుస్తుంది. సో అందుకే నేనే తన క్వశ్చన్ వేసిన దాంట్లో ఆ క్వశ్చన్ ఫిల్టర్ చేసి మరీ నేను ఆన్సర్ చెప్తున్నా. ఇట్స్ నాట్ లైక్ మేము మాట్లాడుతున్నామని, ఇక్కడ రేవంత్కి సంబంధించి రేవంత్ గురించి చెప్పడానికి మేము కూర్చొని మీకు ఇలా చెప్తున్నాం. ఓకే, శ్రీహాన్, శ్రీ సత్య, రేవంత్ వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రమ్ డే వన్. వాళ్ళ ముగ్గురు బాండింగ్ కానీ, వాళ్ళ మా ఎస్పెషల్లీ శ్రీహాన్, మరి శ్రీహాన్ బ్యాడ్ బిచింగ్ చేస్తున్నారు రేవంత్ మీద అని అంటున్నారు. మేము పర్సనల్గా 24/7 లైవ్ చూస్తున్నాం ప్రతిరోజు, మీకు కూడా తెలుసు మేము ఎలా చూస్తామో అనేది. ప్రతి నిమిషం లైవ్ చూస్తున్నాం, ఏదున్నా ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో కలిసి ఉన్నప్పుడు ఇష్టంగా ఉన్న వాళ్ళ మధ్యనే వస్తాయి. ఆబ్వియస్గా ఖచ్చితంగా ఒక కాంపిటీషన్ కాబట్టి ఆ టైం వరకు, గేమ్ వరకు ఖచ్చితంగా వాళ్ళు కొట్టుకున్నా, ఏదైనా మాట్లాడుకున్నా. సి ఇప్పుడు మనకు ఒకవేళ ఎవరైనా మన ఓన్ ఫ్రెండ్స్తో గొడవ అయినా కూడా మనం పక్కకి వెళ్ళి అబ్బాయి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఒక ఫ్రస్ట్రేషన్ తీసుకుందాం, జస్ట్ బికాజ్ అక్కడ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి
అదేదో చెప్పుకోవడం వల్ల బ్యాక్ బిచింగ్ కానీ బట్ నేను ఎప్పుడు పర్సనల్ గా చూసే వాళ్ళకి మేబీ అనిపించచ్చు బట్ నాకైతే ఎప్పుడు అలా అనిపించింది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళకి ఆ బాండింగ్ ఉంటుందని అయితే నాకు 100% నాకైతే బ్యాక్ బిచింగ్ అనిపించలేదు మాన్సర్ టు బి వెరీ ఆనెస్ట్ ఒకవేళ అన్న కూడా ఆ నిమిషంలో కోపం వచ్చింది తీర్చుకున్నారేమో బట్ దెన్ నేను చూసిన దాని మట్టుకు శ్రీహాన్ గానీ రేవంత్ అన్నయ్య ఫ్రెండ్షిప్ గానీ ఎప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్ గా ముందునే ఉంది వెనకాల మాట్లాడడం నేను చూడలేదు శ్రీ సత్య వదిలేస్తారు మీరు అంటే శ్రీ సత్య ఎలా అంటే రేవంత్ అన్నయ్య మెంటాలిటీ లాగే కొంచెం ఏదన్నా స్ట్రైట్ గా మాటలతోనే మాట్లాడేస్తుంది సో దాని వల్ల ఏమైపోయిందంటే ఏదన్నా అప్పటికప్పుడే నువ్వు నా మీద ఎందుకు వచ్చావు నేను అందుకే అరుస్తున్నాను అన్న టైప్ అని కొట్టేసుకున్నారు అంతే అనిపిస్తుంది అంతకు మించి వాళ్ళ ముగ్గురు బాండింగ్ గానీ ఫ్రమ్ డే వన్ నాకు చాలా నచ్చింది అండ్ వాళ్ళ అర్థం చేసుకునే విధానం శ్రీహాన్ రేవంత్ అన్నయ్యని నేను అనుకోవడం బట్టి బిగ్ బాస్ లో ఇంతమంది ఉన్నా కూడా ఫస్ట్ రేవంత్ అన్నయ్యని అర్థం చేసుకున్న పర్సన్ శ్రీహాన్ సో ఆ హడావిడి కానీ హైపర్ కదా నార్మల్ గా అర్థం చేసుకోవడం కొంచెం కష్టం సో అర్థం చేసుకున్నాడు సో ఎంత బయట నెగటివిటీ వచ్చినా ఇప్పుడు మాకు ఎలా ఫ్యామిలీ ఉందో వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి సో రేవంత్ అన్న మనకి అదే చెప్పాడు కదా ఎవరైనా నెగటివ్ చెప్పినా కూడా మీరు ఎప్పుడు అని ఈ రోజు వరకు రేవంత్ అన్న అకౌంట్ లో కానీ మా అకౌంట్స్ లో కానీ ఒక పర్టికులర్ కంటెస్టెంట్స్ గురించి ఎప్పుడు మేము నెగటివ్ పెట్టలేదు పెట్టము బికాస్ వెళ్లే ముందే కూడా మాకు చెప్పాడు హీ వాన్స్ అంటే మనకి అక్కడ ఏం జరుగుతుంది అన్నది కాదు ఎంత నా ఫ్యాన్స్ అన్న నాకు సపోర్ట్ చేయండి అంతేగాని వేరే కంటెస్టెంట్ ని అస్సలు నెగటివ్ చేయొద్దు బికాస్ వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది అన్న దీంట్లో చెప్పాడు సో మేము కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ దయచేసి ఎవరిని నెగటివ్ చేయొద్దు బికాస్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటారో అన్నది మీకు తెలియదు పర్సనల్ లైఫ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి సో మా రిక్వెస్ట్ ఏంటంటే అంటే మిగతా వాళ్ళు విన్నారా వినరా అని కాదు బట్ మా పాయింట్ అయితే పెడుతున్నాం ఫ్యామిలీస్ ఆర్ వెరీ మచ్ ఎఫెక్టెడ్ టువర్డ్స్ దిస్ అది వాళ్ళు విన్నప్పుడు మా పర్సన్ గురించి మాకు తెలిసి ఇలా మాట్లాడుతున్నారంటే దట్ విల్ గోస్ యాజ్ అ జడ్జ్మెంటల్ సో ఐ రిక్వెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యాజ్ ఎ రేవంత్ అన్నయ్య ఫ్యాన్ మెంబర్గా రేవంత్ అన్నయ్య చెప్పాడు చాలాసార్లు యాక్చువల్లీ సో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మాయి గురించి కానీ అబ్బాయి గురించి కానీ క్యారెక్టర్ అసాసినేషన్ అస్సలు చేయొద్దు అది చాలా తప్పు అండ్ మోర్ ఓవర్ అక్కడ ఏమైనా జరిగినా కూడా ఆ పాపాల్లో మీరు కూడా భాగం పంచుకునేలాగే ఉంటుంది సో ఎవరిని ఏమనొద్దు సపోర్ట్ చేయాలనుకుంటే రేవంత్ అన్నయ్య గురించి పాజిటివ్ గా మాట్లాడండి ఓకే బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సమ్వన్స్ రెప్యుటేషన్ అది మాకు వద్దు రేవంత్ అన్నయ్యకి అస్సలు వద్దు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ ఇద్దరికి రేవంత్ అన్నయ్య ఇష్టమా సంతోష్ అన్నయ్య ఇష్టమా అంటే ఇప్పటి వరకు నేను చాలా ఎక్కువ మాట్లాడాను కదా మా చెల్లె ఆన్సర్ చెప్తుంది సరే తను ఎక్కువ మాట్లాడేసింది మీకు తనకే అర్థమైపోయింది సో వాళ్ళ చెల్లికి ట్రాన్స్ఫర్ చేసి సో బేసిక్ గా ఏంటంటే టూ ఇప్పుడైతే ఇద్దరు సిబ్లింగ్స్ కానీ ఇద్దరు బ్రదర్స్ కానీ అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరు టూ డిఫరెంట్ ఆపోజిట్ పర్సనాలిటీస్ ఉంటాయి సో బేసిక్ గా నేను కొంచెం తక్కువ మాట్లాడతాను కొంచెం నెమ్మదిగా ఉంటాను అని చెప్పి నేను అంటే సాఫ్ట్ అని కాదు సో సంతోష్ అన్నయ్య కూడా చాలా అంటే వెంటనే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఫన్నీ మొత్తం అంతా ఉంటుంది కానీ ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఇది ఏమి ఉండదు అన్నమాట ఇప్పుడు అక్కలా రేవంత్ అన్న ఎలా అయితే హడావిడిగా ఉంటాడో నా అలా సంతోషంగా ఉంటాడు సో మా ఇద్దరు వాళ్ళిద్దరూ అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం బికాస్ మాకు ఓన్ బ్రదర్స్ లేరు సో మాకు చిన్నప్పటి నుంచి బ్రదర్స్ అంటే వాళ్ళిద్దరూ ఎక్కువ క్లోజ్ మా ఫ్యామిలీలో మాకు ఇద్దరు అన్నయ్యలే చాలా క్లోజ్ అన్నమాట సో మాకు వాళ్ళిద్దరు అంటే కూడా చాలా ఇష్టం ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ అని ఏం లేదు రెండు కళ్ళల్లో ఒక కన్ను చూసుకోమంటే ఏమంటాం అబ్బా అందరు కొట్టే డైలాగే కొట్టేసాం బట్ అది అంటే ఇద్దరు నాలుగు కళ్ళు ఉన్నాయి కదా కదా కరెక్టే కదా కరెక్ట్ ఇప్పుడు ఆ నాలుగు నాలుగు కళ్ళు ఈ రెండు సంతోషాన్ని అయితే ఈ రెండు రేవంత్ అన్నయ్య సో రెండిట్లు నేను ఏది చూస్ చేసుకోలేను కదా మాకు ఇద్దరు చాలా ఇంపార్టెంట్ ఇద్దరు ఎన్ని క్రూషియల్ టైమింగ్స్ లో ఉన్నా ఈ అన్నయ్య చేసే పని ఈ అన్నయ్య చేయకపోయినా కూడా అన్నిటికీ కలిపి చూసుకుంటాడు బట్ నాకైతే ఇద్దరు చాలా ఇష్టం బట్ ఎక్కువ కనెక్ట్ ఎక్కువ ఉండదు సంతోష్ అన్నయ్యతో మాకు అంటే మాట్లాడుతూ రేవంత్ అన్నయ్య షూటింగ్స్ లో బిజీగా ఉంటాడు కాబట్టి బట్ ఇద్దరు మాకు చాలా ఇష్టం మాకైతే డిఫరెన్స్ లేదు బట్ నువ్వు ఆన్సర్ చెప్పాలి అన్నావు కాబట్టి చెప్పాం దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను బికాస్ మాకు మాతోటే ఉంటాడు ఏదున్నా అడగాల్సిన అవసరం లేదు ఇది కావాలి సంతోష్ అన్నయ్య ఇలా హెల్ప్
అడిగే టైం ఆస్కారం ఇవ్వలేడు, వెంటనే చేసేస్తాడు. రేవంత్ అని ఎలా అంటే బిజీగా ఉంటాడు బేసిక్గా షూట్, బట్ ముందు నుంచి ఇద్దరు క్లోజ్, బట్ ఈ మధ్య కాలంలో కొంచెం షూటింగ్స్ కాబట్టి ఖాళీగా ఉన్నాడు అంటే ఫ్యామిలీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కానీ మాకు ఇద్దరు ఎక్కువ, బట్ చెప్పాలంటే ఫ్యామిలీ అందరిలో ఫస్ట్ ప్రయారిటీ లిస్ట్ లో వీళ్ళిద్దరే ఉంటారు. వాళ్ళందరికన్నా వీళ్ళిద్దరు ఎక్కువ, ఓపెన్ గా చెప్తున్నాం. సో సేఫ్ గేమ్ అర్థమైంది కదా, ఇది సేఫ్ గేమ్ కాదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా మోనిక ఏంటో నిఖిల ఏంటో. మోనిక ఏంటంటే వన్ వర్డ్ ఆన్సర్ కి 100 వర్డ్ సెంటెన్స్ ఆన్సర్ ఇస్తుంది. నిఖిల ఏంటంటే 10 marks క్వశ్చన్ కి 2 marks ఆన్సర్ ఇస్తుంది. సో అంటే హైపర్ యాక్టివ్, రేవంత్ లాగా హైపర్ యాక్టివ్, సంతోష్ లాగా కామ్ అండ్ స్వీట్ అనమాట. బట్ ఒకటి కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఇంత హైపర్ యాక్టివ్ కనిపిస్తున్నాం కానీ రేవంత్ అన్నయ్య కన్నా ఎక్కువ హైపర్ యాక్టివ్ సంతోష్ అన్నయ్య. సో సైలెంట్ గా ఉన్న వాళ్ళందరూ ఏమి మంచిగా ఏది తెలియని వాళ్ళు కాదు, వాళ్ళే యాక్చువల్లీ సంతోష్ ని నువ్వు తప్పుపడుతున్నావు. నీకు పని లేనట్టుంది, ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది కదా, పది కామెంట్ నా ఛానల్ నువ్వు నాకు పని లేదు, పని లేనట్టుంది పుల్లలు పెడుతున్నావు. సో ఫైనల్ గా మీరు ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ ఇంకా ఇంకొక 2 days లో ఇంటికి వచ్చేస్తున్నాడు. సో ఆ హ్యాపీనెస్ మనందరికి చాలా ఎక్కువ ఉంటుంది రేవంత్ 3 months తర్వాత వచ్చేస్తున్నాడు కాబట్టి. సో ఫైనల్ గా ఈ రోజే లాస్ట్ డే కాబట్టి మీరు ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ అన్నయ్య 2 things అనుకుని వెళ్ళాడు లోపలికి. ఒకటి బేబీ, సో అదైతే వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే బేబీకి టైటిల్ని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. సో ఆ టైటిల్ని అచీవ్ చేయడానికి ఇంకొంచెం దూరంలోనే ఉన్నాడు, అది మీ సపోర్ట్ వల్లే అది కూడా వస్తుంది. సో ఇంత కష్టపడ్డాడు ప్రెగ్నెన్సీ టైంలో అక్కడ లేకుండా, పాపని ఇన్ని రోజులు ఎత్తుకోకుండా, జస్ట్ బికాస్ ఒక హార్డ్షిప్ వచ్చిందంటే మనకు ఒక సక్సెస్ దగ్గరగా అని. సో ఈ హార్డ్షిప్ అంతా పక్కన పెట్టి ఈ సక్సెస్ టేస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. బికాస్ ఇంత హార్డ్షిప్ వచ్చింది ఆ సక్సెస్ కోసం. సో అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వస్తుంది అనే నమ్మకం కూడా ఉంది. అది మీ అందరి ఆదరణతో, థ్యాంక్ యూ సో మచ్. అందరూ సపోర్ట్ చేస్తేనే అది అవుతుంది కూడా. కరెక్ట్. సో రేవంత్ గురించి వాళ్ళ చెల్లెళ్ళ ద్వారా వాళ్ళ మాటలతో ఎంత బాగా తెలుసుకున్నారు కదా రేవంత్ గురించి. వాళ్ళంత వీళ్ళే ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే రేవంత్ ఆటోమేటిక్గా బిగ్ బాస్లో రేవంత్ అంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే, ఇక్కడ వీళ్ళే ఉన్నారంటే అక్కడ రేవంత్ ఉండడంలో తప్పు లేదు. సో ఇంకొకటి మర్చిపోయాం, అన్నీ అడిగాను కదా. మాన్సా వ్లాగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. సో మా రేవంత్ అన్నయ్యని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో అలానే రేవంత్ వాళ్ళ వదిన అన్నయ్యని కూడా మీరు అలానే సపోర్ట్ చేసి వాళ్ళని మంచి అంటే ఒక రీచ్ వచ్చేలా మీరే చూడాలి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆ కంటెంట్ కూడా చాలా 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 బాగా చేస్తారు, బికాస్ షీఈస్ మల్టీ టాలెంటెడ్. మీరు ఒక సీరియల్లోనే చూసారు, బట్ తను చాలా మల్టీ టాలెంటెడ్. డ్రెస్సింగ్ ఇంకా చాలా ఉన్నాయి, హెయిర్ స్టైల్స్ కానీ లేదంటే డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ, ఎప్పుడు ఎలా రెడీ అవ్వాలో కానీ మేడం చాలా బాగా తెలుసు మాకు చెప్పి చెప్పి. సో ఆ సపోర్ట్ కంటిన్యూస్ గా ఇవ్వండి, అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మానసా వ్లాగ్స్. గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. యాక్చువల్లీ గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు అని మా హస్బెండ్ చెప్తాడు సంతోష్. సో పర్వాలేదు వీళ్ళిద్దరు కాబట్టి, సో మీ ఇద్దరు చెప్పండి గట్టిగా, గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. టాటా, సీ యూ. టాటా.